అర్జునుడు కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే అని నేను చెప్తా ఉన్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే. ముఖ్యమంత్రి గారు భీమిలో ఒక ఎన్నికల సభను పెట్టడం జరిగింది. మరి ఆ సభ చాలా గట్టిగా జరిగింది, చాలా బాగా జరిగింది నాకు చెప్పుకుంటా ఉన్నారు. మరి అది ప్రభుత్వం పెట్టారా లేకపోతే వెన్నికలకు మీరు పెట్టారా అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. ఇవాళ ప్రభుత్వం యంత్రాంగాన్ని మొత్తం అక్కడ తరలించి ఆ మీటింగ్ భారీ ఖర్చు పెట్టారు. అది ఎవరు పెట్టే, ప్రభుత్వం ఖర్చా లేకపోతే పార్టీ పెట్టుకుంది కూడా అర్థం కాని పరిస్థితుంది. మరి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖమని ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు, అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు, అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అది ఒక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయన కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు, పక్కనే ఉన్న ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టాను అంత పెట్టాను వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరు చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ములు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంకా జరగదు, అది మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం అన్నారు ఆయన. నిన్నటి దాకా కొంచెం దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు ఏకంగా అర్జునుడు కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే అని నేను చెప్తా ఉన్నా. ప్రజలు న్యాయ నిర్ణేతలు అర్జునుడు కృష్ణుడు రెండు కూడా పవన్ కళ్యాణే. ఈసారి మీకు సీన్ లేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇవాళ చెప్తా ఉన్నారు మీరు నేను 175 అని. మరి 175 మిమ్మల్ని చూసే ఓట్లు వేస్తారంటా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే ఓట్లేస్తే ఎందుకు క్యాండిడేట్లు మారుస్తూ ఉన్నారు? ఎక్కడెక్కడి నుంచో తెచ్చి ఎందుకు పెట్టుకుంటా ఉన్నారు? అంత అవసరమే వచ్చి మిమ్మల్ని చూసి ఓట్లేస్తే? మీరంత గొప్ప పరిపాలన అందించినప్పుడు క్యాండిడేట్లు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? సో మీరు గొప్ప పరిపాలన అందించట్లేదని మీకు కూడా తెలుసు. అందుకే ఇవాళ క్యాండిడేట్లు అందరూ కూడా మారుస్తూ ఉన్నారు. నన్ను చూసే ఓట్లేస్తారన్న వ్యక్తి ఇవాళ క్యాండిడేట్లు మారుస్తున్నారంటే రేపు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఉమ్మడి కూడడం అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసున్న విషయం గ్రహించాలి. ఆయన చెప్తా ఉన్నారు సిద్ధమా అసిద్ధమా అని అడుగుతూ ఉన్నాడు జనాల్ని. ఒక్కరు కూడా సిద్ధం అనట్లేదు. వెనక ఉన్నటువంటి వైవి సుబ్బాటి వాళ్ళందరూ అనండి అనండి సిద్ధం అనండి అంటుంటే ఒక్కొక్కరు చేయిస్తూ ఉన్నారు. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సిద్ధంగా ఉండరు కూడా, ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన మీకు ఒక్క కార్యకర్త కూడా గుర్తులేరు, ఒక్క నాయకులు గుర్తులేరు. సంవత్సరంలో 2 సంవత్సరాలు మిమ్మల్ని అడిగి కనీసం కలుద్దామని అవకాశం ఉన్నాయని అడుగుతుంటే కనీసం పట్టించుకోలేదు. ఈరోజు మరి ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి, మీకు ఇవాళ కార్యకర్తలు గుర్తొచ్చారు, నాయకులు గుర్తొచ్చారు, అన్నిటికీ సిద్ధమైపోతామని అంటున్నారు. ఎవరు కూడా సిద్ధంగా లేరన్న విషయాన్ని మీరు గ్రహించాలి. ఈ రాష్ట్ర ప్రజలు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేపు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు తప్ప ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని చెప్పి సిద్ధంగా లేరన్న విషయాన్ని కూడా మీరు గుర్తుపట్టాలి. 56 బీసీ కార్పొరేషన్లు అన్నారు, ఒక్క కార్పొరేషన్కైనా 1 రూపాయి డబ్బులు ఇచ్చారా?
బీసీలని విడగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎన్ని కులాలు తయారు చేశారంటే అన్ని కులాలు తయారు చేశారు. ఏ ఒక్కరికైనా మీరు ఉపయోగపడ్డారా? క్రైస్తవ సోదరుల్ని మోసం చేశారు, ముస్లిం సోదరుల్ని మోసం చేశారు, ఈ సమాజ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు కూడా మీరు మోసం చేశారనే విషయం ప్రజలకు అందరికి కూడా తెలుసు. వాళ్ళు ఆల్రెడీ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఏం చేయబోతారో కూడా ప్రజలకు క్లారిటీ ఉంది. మీరు మీలో మార్పు కావాలని కోరుకుంటున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని మార్చాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా రాబోయేది ఉమ్మడిగా రెండు, జనసేన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని మీకు పదే పదే ప్రజలే గుర్తు చేస్తూ ఉన్నారని కూడా నేను చెప్తా ఉన్నా. నిన్న మీ మాటను బట్టి అర్థమవుతూ ఉంది, మీ మాటల్లో పసలేదు, మీ మాటల్లో ఏమి కనిపించట్లేదు అంటే మీరు కూడా డౌన్ అయిపోయారన్న విషయాన్ని మీరు గ్రహించాలి. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మిమ్మల్ని నమ్ముకున్న ఏ సామాజిక వర్గం హ్యాపీగా ఉందా? ఒక పక్క రియల్ ఎస్టేట్ కానీ, మరో పక్క కార్మిక వర్గాలు కానీ, మరో పక్క రైతులు కానీ, మరో పక్క ఎంప్లాయీస్ కానీ, ఏ ఒక్కరైనా హ్యాపీగా ఉన్నారా? మీకు ఎవరైనా ఓటీడే సిద్ధంగా ఉన్నారా? మీరు అది ఫస్ట్ తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు గ్రహించాలి, ఇవాళ బ్రాందీ షాపులు నేనే నడుపుతాను, శాండ్ కూడా ఎక్కువ మంది ఉంటే అవదు, నేను ఒక్కడనే ఉండాలని చెప్పేసి శాండ్ మీరు అమ్ముతూ ఉన్నారు, బ్లాక్ మెట్లు మీరు అమ్ముతూ ఉన్నారు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు, ల్యాట్ రేట్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు, క్వార్టెట్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు, క్వార్టర్ కూడా మీరు అమ్ముతూ ఉన్నారు, ఏ ఒక్కటి కూడా మిగలనీయకుండా అన్నీ కూడా మీ చేతుల్లో తెచ్చుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా? Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.